అంటున్నాం. వరంగల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మరో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి మరో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోయాడు అని తెలుసుకున్న భార్య తన బంధువులతో హాస్పిటల్ ముందు బైఠాయించింది. కిడ్నీ నొప్పితో బాధపడుతున్న వరంగల్లోని లేబర్ కాలనీకి చెందిన సంపత్ మండి బజార్లోని వరంగల్ కిడ్నీ సెంటర్ను సంప్రదించగా అతనికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. 5 రోజుల క్రితం వచ్చిన పేషెంట్కు ఆపరేషన్కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్కు ముందు మత్తుసూది ఇవ్వడంతో పేషెంట్ సంపత్ కోమాల్లోకి వెళ్లడంతో 3 రోజుల క్రితం ఓ ప్రైవేటు హాస్పిటల్కు హుటాహుటిన తరలించారు. కిడ్నీ డాక్టర్లు సంపత్కు మత్తుసూది వికటించి కోమాల్లోకి వెళ్లాడని, వెంటనే హైదరాబాద్కు తరలించాలని డాక్టర్స్ చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు సంపత్. కర్ర సంపత్ కుమార్ మృతి చెందాడని, మండి బజార్లో కిడ్నీ సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని, హాస్పిటల్ ముందు మృతదేహాన్ని ఉంచి కుటుంబీకులు బంధువులు కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా చేశారు. రెస్పాన్సిబిలిటీ అని
అడిగాం మేము, అంటే నాది అని కూడా లెటర్ రాసిచ్చారు. లెటర్ రాసిచ్చారు, సిగ్నేచర్ పెట్టిండ్రు. పెట్టినాకనే మేము హైదరాబాద్ తీసుకెళ్ళాం. తీసుకెళ్ళాక కిమ్స్లో అక్కడ డాక్టర్స్ ఇక్కడ డాక్టర్స్ ఏం మాట్లాడుకుంటారో తెలియదు. కిమ్స్కి వెళ్ళే ముందు సిటీ స్కాన్ చేశారు, బ్లడ్ క్లాట్ అయింది, బబుల్స్ వచ్చినాయి, పగిలినాయి బబుల్స్. మీరు తీసుకెళ్తే బెటర్, అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది ఇక్కడ కన్నా అక్కడికి. మీరు వెళ్ళండి, అక్కడ ఎంఆర్ఐ ఇక్కడ తీస్తారా అంటే సరే అని వెళ్ళాం. అక్కడ డాక్టర్స్ ఇక్కడ డాక్టర్స్ ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. నేను ఈవినింగ్ అయిపోయిందమ్మా తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఏ న్యాయం జరుగుతుంది? నాకు న్యాయం కావాలి. నాకు చిన్న పిల్ల ఒక్కని మీద అమ్మ నాన్న నేను నా ఇద్దరు పిల్లలు ఆధారపడి ఉన్నాం. మొత్తానికైతే ఎవరు నిర్లక్ష్యం వల్ల జరిగింది? విద్యాధర్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. విద్యాధర్ సారే రెస్పాన్సిబిలిటీ దీనికి. ఆ సారా ఒప్పుకొని కూడా ఇది రాసిచ్చాడు. అనస్థేషియా కూడా 2 times ఇచ్చామని ఇప్పుడు కూడా మాట్లాడారు. ఫస్ట్ ఇచ్చారంట ఎక్కలేదని, మళ్ళీ బాడీ మొత్తం ఇస్తామని ఇచ్చారట, ఇయ్యగానే ఇట్లా అయింది అంటున్నాడు. మళ్ళీ అట్లా అనస్థేషియా ఇయ్యగానే ఒక్క ఇంజక్షన్ తోటే అట్లా అయిపోయిందా అని కేర్లెస్గా ఏమో ఇట్లా ఇట్లా చేతులు ఇట్లా ఇట్లా అంటున్నాడు. అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ డాక్టర్లు అందరూ ఒకటయ్యారు, వాళ్ళు వాళ్ళు ఒకటి కాబట్టి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళని కూడా వాళ్ళే పిలుచుకున్నారు. నాకు న్యాయం కావాలి అంతే. సార్ చైతన్య.